చిన్నపాలపరు దాకరం వడాలి పయ్యూరు రైతుల ధాన్య వాహనాలతో మండల మెజిస్ట్రేట్ కార్యాలయంలో వాహనదారులు రైతులు స్పందించిన ఎంఆర్ఓ గత 3 రోజులుగా రైతు భరోసా కేంద్రం ద్వారా పత్రాలు తీసుకుని మిల్లుల దగ్గర దిగుమతులపై నోచుకోకపోవటం చేత ఇంకా ధాన్యంను సంచులోకి పట్టుకోవడానికి సంచులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తూ రైతు భరోసా కేంద్రాల వద్ద సర్వర్లు పనిచేయటం లేదని రోజులు గడిపేస్తున్నారని దిక్కుతోచని స్థితిలో ఏమి చేయాలో పాలుపోక మండలాధికారి అయిన ఎంఆర్ఓ ఇప్పటికైనా పట్టించుకుని రైతులకు న్యాయం చేయాలని ధాన్యానికి సంచులు ఇప్పించాలని మిల్లులు వారి ద్వారా తొందరగా ధాన్యం దిగుమతులు చేయడానికి నిర్ణయం తీసుకోవాలని రైతులు కోరారు. ఎంఆర్ఓ గారిని కలిసాము. ఎంఆర్ఓ గారిని కలిసి ఈరోజు సాయంత్రం 4 వరకు మాకు టైం ఇచ్చారు. ఏ రోజు కలిశారు? ఈరోజు శుక్రవారం. ఏ టైంలో కలిశారండి? 11 బాబు కలిసాం. ఈరోజు సాయంత్రం 4 వరకు టైం ఇచ్చారు. ఏ విషయం మీద కలిశారు? వడ్లు ధాన్యం కొనట్లేదు, దిగుబడి అయి ఉన్నాయి. ఆర్థిక వాళ్ళు బ్రోకర్లకి ఇస్తున్నారు కానీ రైతులకి సంచులు ఇవ్వట్లేదు. సంచులు అటువంటి సమస్యలు ఈరోజు సాయంత్రం 4 వరకు టైం ఇచ్చారు. రేపు ధర్నా చేసుకునే అవకాశం కూడా మాకు ఇచ్చారు. బ్యాంక్ గ్యారెంటీ లేక 2 రోజులు అయింది బడ్లు లోడ్ చేసి, ఇప్పుడు వరకు అన్లోడ్ లేవండి. అంత క్రితం అయితే ఏ మిల్లు కావాలంటే ఆ మిల్లుకి తోలుకునేవాళ్ళం మేము. ఈ సిస్టమ్ పెట్టిన నుంచి బాగా తలకాయ నింపుకుందండి. బాగా ఇబ్బంది అయిపోతుంది. 3 రోజులు 4 రోజులు కూడా అదే 7 వచ్చామండే. ఇంత మటుకు బీజీలు రాలేదు, ట్రాక్టర్లు అన్ని ఆగిపోయినాయి. ముదినేపల్లి మండలం అది ఏమంటున్నారు వీళ్ళు? బీజీలు రాలేదు అంటున్నారు. మొత్తం 9 ఇప్పుడు 6 వరకు దిగుబడి కాల అసలు. ఎక్కడి నుంచి వచ్చారు? వయేరు వడాలి. మీ పేరు? ప్రసాద్ జొన్న విత్తల.